మహారాష్ట్ర కోలాపూర్కు చెందిన 23 ఏళ్ల యువరాజ్ షేలే చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి ఒంటరిగానే జీవిస్తోంది. షీలేనే కుటుంబ బాధ్యతలన్నీ చూస్తున్నాడు. తండ్రి మరణించిన నాటి నుంచి తల్లి ఇంట్లోనే ఒంటరితనాన్ని అనుభవిస్తూ జీవిస్తోంది. పొరుగువారితోనూ ఎలాంటి సంబంధాలు లేకుండా ఉండటాన్ని చూసి ఆ యువకుడికి మనస్సు చివక్కుమనేది. అయితే ఆమెకు కానుకగా ఆమెకు తోడు ఇవ్వాలనుకున్నాడు. ఆమె బాధను తొలగించాలనే ఉద్దేశంతో రెండో పెళ్లి చేయాలనుకున్నాడు షీలే. దీంతో స్నేహితులు బంధువుల సహాయంతో పెళ్లికొడుకు కోసం వెతకటం ప్రారంభించాడు. ఈ ప్రయత్నంలోనే మారుతి అనే వ్యక్తి తన తల్లికి సరైన వాడని భావించాడు. తల్లితో చర్చించిన తర్వాత వారిద్దరికీ వివాహం జరిపించాడు. సమాజమంతా దూషించిన 40 ఏళ్ల తల్లికి రెండో పెళ్లి చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు షీలే.